ఇంట్లో మీ పిల్లలకు విద్యాభ్యాసం చక్కగా అవ్వాలంటే పిల్లలు పెరుగుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి ఫోటో వంక కాసేపు నిశ్చలంతగా చూస్తూ ఉండేలా చేయండి. ఇలా చేయడం ద్వారా రెండు ఫలితాలను పొందవచ్చు. అపమృత్యు దోషాన్ని పోగొట్టేలా చేసుకోవచ్చు, చక్కటి సరస్వతి కటాక్షము కలిగేలా చేసుకోవచ్చు. అలాగే గురువారం పూట దక్షిణామూర్తికి నేతి దీపం వెలిగించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. నవగ్రహాల్లో సంపూర్ణమైన శుభఫలం ఉన్నవారు గురు భగవానుడు. అతను దేవతలకు గురువు, బృహస్పతి అని ఆయన పిలుస్తారు. ఆయనను గురువారం పూజించడం వల్ల సర్వ శుభాలు లభిస్తాయి. గురువారం గ్రహస్థానాల దుష్ప్రభావాలను వదిలించుకోవడానికి బృహస్పతిని పూజించడం చాలా అవసరం. జాతకంలో గురుదోషం ఉన్నవారు గురు భగవానుడికి సరైన పరిహారాలు చేసి ఆయనను ఆరాధిస్తే సౌభాగ్యం లభిస్తుంది. గురువారం నెయ్యి దీపాలను వెలిగించి శ్రీ దక్షిణామూర్తిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోయి సుఖ శాంతులు వెల్లివిరుస్తాయి. దక్షిణామూర్తి పూజతో ఆటంకాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా శివుడి యొక్క 44 రూపాల్లో దక్షిణామూర్తి ఒకరు, అలాగే నవగ్రహాల్లో గురువుకు 5 స్థానం. ఈయన జీవుల యొక్క మంచి మరియు చెడు పనులను, వారి పునర్జన్మలను తెలుసుకుని చెడు కర్మల ఫలాలను సకాలంలో అందిస్తారని జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు.